సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సర్దార్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారులను కాదని ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో స్థానం కల్పిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ఎన్నికల జింబికులు చేస్తూ పాలన సాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు బంగారు తెలంగాణ ఏర్పడుతుందని ప్రమలో కల్పించి నీళ్లు నిధులు నియామకాలు అందుతాయని ప్రజలను తప్పుదారి పట్టించి మరీ ముఖ్యంగా యువతను విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసుకునే స్థితికి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ ఆనాడు ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ఏదైతే ఉందో కేవలం ఎన్నికలు వస్తే మాత్రమే ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకొచ్చే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని స్టూడియో ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దళితులకు మీరు ఎన్నో రకాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి అని ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి అని దళిత బంధు అనే పేరుతో ముందుకొస్తున్న తెరాస ప్రభుత్వమా? ఒక్క విషయం ఆలోచించుకో, ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిజంగా దళితులకు న్యాయం చేసే విధంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటే ఎందుకు దళితులకు మంత్రి పదవులు ఇవ్వలేదు? దళితులు ఇంత 13% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రిజర్వేషన్ ఇవ్వలేదు. దాదాపుగా 30% రిజర్వేషన్, 30% పబ్లిక్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మీరు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నిజంగా తెలంగాణ కోసం కష్టపడి నీళ్లు నిధులు నియామకాలన్న పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు కొట్లాడిన కొట్లాడడం లేడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం.